అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఇది ప్రతిసారి కూడా మనం వీడియోలో గొప్ప గొప్ప విషయాలు, మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాను. చాలా సీరియస్గా మాట్లాడాలని, లేకపోతే వినరని, ఫన్నీగా ఉంటే ఇది వెటకారంగా మాట్లాడుతున్నాడు, వీడియంటా సూర్యబాబు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారని కొని తెచ్చుకున్నటువంటి గాంభీర్యంతో మాట్లాడుతూ ఉంటాం. కానీ జీవితంలో సరదా అనేది కూడా కావాలి. సరదా లేని జీవితాలు మనం ఆఫీసుల్లో అక్కడ చూస్తూ ఉంటాం. వాడు అక్కడే పనిచేసినట్టు లేదు, వాడు అంత సీరియస్ మ్యాన్ ఇంకొకటి లేనట్టు బొంగమూతి పెట్టి పొద్దున్నే సాయంత్రం దాకా వర్క్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో నవ్వుకోవాల్సిన క్షణాలు, ఎంజాయ్ చేయాల్సిన క్షణాలు ఆఫీసులో ఒక 10 గంటల సమయంలో గడిచిపోతూ ఉంటాయి. అటువంటి అప్పుడు మరి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వర్క్ చేస్తూనే అట్ ది సేమ్ టైము కొంచెం హుందాగా, కొంచెం నవ్వుతూ తుళ్ళుతూ ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటూ పనిలో ఒక యాక్టివ్నెస్ కనిపించేలా ఉండాలి. పని ఒక్కటే గొప్పతనం కాదు. సో అలాగే ఇక్కడ మనకి చాలా చాలా సభలు, సమావేశాలు, వాటిల్లో కూడా ఫన్నీ థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఏంటంటే మనం ప్రతి కార్యక్రమానికి సపోజ్ నేను వెళ్తూ ఉంటాను, వెళ్ళినప్పుడల్లా ఆ పైన కళాకారులు సపోజ్ పాట పాడుతున్నారు అనుకోండి, సో ఆ పాట పాడుతున్నటువంటి కళాకారుడి యొక్క విన్యాసాలు, వాడి హావభావాలు, అలాగే అతను సీరియస్గా పాపం ఆ తప్పు రాకూడదని భయపడుతూ లోపలంతా ఆందోళనతో పాట ఒగ్గుపెట్టుకుని పాడుతుంటే వెనక నుంచి వచ్చి ఒకడు మాట్లాడాలు లేకపోతే చెవులు కురికేయడాలు, ఈలోగా అప్పుడే పని ఉన్నట్టుగా వచ్చి పలానా నెంబరు కారు అక్కడ ఉంది కాబట్టి దాన్ని తీయండి అని ఈ మాటల మధ్యలో చెప్పడాలు, ఇవన్నీ కూడా ఆ కళాకారుడు ప్రిపేర్ అయ్యే అమెచ్యూర్ ఆర్టిస్ట్ కంగారు పుట్టించేలా చేస్తూ ఉంటారు కొంతమంది ఓవర్ యాక్షన్ చేసేటువంటి వ్యక్తులు. ఇది వాళ్ళు ఓవర్ యాక్షన్ అని అనుకోరు, పనిలో భాగం అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ప్రేక్షకులు వరుసలో కూర్చున్నటువంటి, కింద వరుసలో కూర్చున్న వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్న విషయాన్ని పాపం వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ చర్యలు ఏవో చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా కింద వాళ్ళకి ఫన్నీగా అనిపిస్తాయి. సపోజు వ్యాఖ్యాత ఉన్నాడు, వ్యాఖ్యాత అంటే యాంకరింగ్ చేయాలి, వాళ్ళు పాపం ఒక వారం రోజుల నుంచి స్క్రిప్ట్ రాసేసుకుని ప్రతి స్టేజ్ మీదకి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా 5-10 నిమిషాలు మాట్లాడేసి తన ఐడెంటిటీని చూపించుకోవాలని, గొప్పలకు పోవాలని పాపం రాత్రింబగళ్ళు కష్టపడతాడు. ఒక పైసా దాని మీద ఏది ఆశించకుండా, ఆశించిన ఎవరు అనుకోండి. ఇటువంటి క్రమంలో సరిగ్గా తీరా ఆ కార్యక్రమానికి వచ్చేటప్పటికి వ్యాఖ్యానం చేద్దాం లేకపోతే నేనేంటో చూపిద్దామని 3 రోజుల ముందే శుభ్రంగా నల్లటి దట్టంగా రంగు పట్టించి, సో మేసాలకి వాటికి కూడా మంచి ఇదిగా చేసి ఈ లోపని తెచ్చుకున్నదో లేకపోతే కొనుక్కున్నదో ఏదో అద్దెకోటు ఒకటి వేసుకుని పాపం ఆ జాకెట్టు షూకి పాలిష్ చేసుకుని జాగ్రత్తగా ఇన్షర్ట్ చేసుకుని అలవాటు లేకపోయినా అక్కడికి వచ్చి అటు ఇటు తిరుగుతూ వస్తున్నటువంటి దాన్ని కూడా ఉగ్గబెట్టుకుని పాపం అక్కడ నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకునేటువంటి ఆ వ్యాఖ్యాతకి భంగం కలిగే రీతిలో అక్కడ కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ లోపల వచ్చి ఇంకొకటి మాట్లాడేస్తూ ఉంటాడు, వీడు ఓం నమశివాయ అందామో లేకపోతే ఓం గణేశాయ అని ప్రారంభిద్దామని అనుకుని అన్నీ రాసుకున్నవాడి ప్రోగ్రాం మొత్తం చెడగొట్టేస్తారు. సో ఇది ఆ లోపల అసలైన పాపం తయారైనటువంటి వారం రోజుల నుంచి ప్రిపేర్ అయిన ఆ యాంకర్కి ఒళ్ళు మండిపోతుంది, కొత్త కొత్తలాడిపోతుంది, ఏమీ చేయలేడు. పీకపీకి అలా మాట్లాడేవాడిని చంపేయాలనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేడు ఎందుకంటే ఎదురుగా ప్రేక్షకులు ఉంటారు. కానీ ఈ ప్రేక్షకులకి 1000 కళ్ళు ఉంటాయనే విషయం ఆ 2 కళ్ళు ఉన్నవాళ్ళు లేదా 4 కళ్ళు ఉన్నవాళ్ళుకి తెలియక పాపం వాళ్ళు అక్కడ వాళ్ళ విన్యాసాలను చేస్తూ ఉంటారు. సో ఈ ప్రేక్షక దేవుళ్ళు అని అనటానికి కారణం ఏంటంటే అండి, అనాదిగా మనం సురభి నాటకాలు కానీ లేకపోతే ఈ ప్రతి ఫంక్షన్లోనూ పెళ్ళిళ్ళలోనూ మనం ఆర్కెస్ట్రాలు కానీ ఇవి పెడుతున్నప్పుడు వాళ్ళు మనం చేసేటువంటి వికృత చేష్టల్ని భరించి గొడవలు పెట్టుకోకుండా ఏదో కార్యక్రమాన్ని ముగించేద్దామని కళాకారులు ఆశిస్తే, కళాకారులు ఎన్ని అపశృతులు పాడినా లేకపోతే ఎంత పేలవంగా అక్కడ నటించినా పాపం ఏదో వాళ్ళు చేశారు కదా, కష్టపడ్డారు కదా అని ప్రేక్షకుల్లో ఎటువంటి వాళ్ళ మీద నెగిటివిటీ లేకుండా వీళ్ళకి వీళ్ళు సముదాయించుకుని ఉండేటువంటి ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు లేకపోతే కళాకారుడు లేడు అని చాలాసార్లు చెప్పుకుంటాం. అందుకని ప్రేక్షకుల్ని దేవుడితో పోల్చారు. మరి ప్రేక్షక దేవుళ్ళు అని అనడంలో కూడా అర్థం ఏంటంటే, పూర్వకాలంలో మనకి వారం రోజులు 10 రోజులు నాటకాలు జరిగినప్పుడు ఈ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులకి వీటికి కూడా వాళ్ళు వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళే తెచ్చుకునేవారు, వాళ్ళ స్నాక్స్ వాళ్ళే తెచ్చుకునేవారు, వాళ్ళ యొక్క గోనుగుడ్డ, గోనె సంచి అది వాళ్ళే తెచ్చుకుని పరుచుకుని దాని మీద కూర్చునేవారు.
ఇప్పుడు అలా కాదు, వచ్చే ప్రేక్షకులకి సకల మర్యాదలు చేయాల్సి వస్తుంది. కుర్చీల్లో కూర్చోబెడుతున్నాం, ఆ కుర్చీలు కూర్చోబెట్టడమే కాకుండా వెంటనే మంచినీళ్ళు కావాలని ఆప్యాయంగా ఒకరిని పెట్టి అడుగుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక సమయానుకూలంగా ఒక టీ ఇస్తున్నాం. టీ కూడా చాలరా బాబు, మేము నీరసంగా మీరు చేస్తున్న విన్యాసాలను మేము భరించాల్సిన వాళ్ళం కదా అన్నట్టుగా వీటి చూపులను చూసి వాళ్ళు ఏ సమోసో లేకపోతే ఇంకొక మిర్చి బజ్జియో లేకపోతే ఇంకోటి ఏదో పాపం మిక్చరో ఏదో ఒకటి పెట్టేటువంటి సంప్రదాయం నెలకొంది. దీనికి మించి ఇంకా మించిపోయి కొంతమంది ప్రేక్షకుల్ని రాత్రి 12 వరకు కూర్చోబెట్టడం కోసం భోజనాలు కూడా పెట్టేటువంటి ఆర్గనైజేషన్స్ తయారయ్యాయి ఈ మధ్య. ఏది తప్పు కాదు, కానీ అక్కడ చెప్పుకున్నాం వ్యాఖ్యాత గురించి చెప్పామా, ఆడ అబాస్పాలు అవుతాడు, అంత నీరు గారిపోయేటట్టు ఆ పక్క వాళ్ళు లేదా ఆర్గనైజర్స్లో కొంతమంది చేసేస్తుంటారు. ఇది పక్కకి తీస్తే, సో ప్రాక్టీస్ అనేది చాలా తక్కువగా ఉండి ఆ పటాటోపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అక్కడికి వచ్చేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళు సరిగ్గా వాయించలేరు, సింగర్సు సరిగ్గా పాడలేరు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ప్రేక్షకుల్లో అసహనం నెలకొంటుంది. ఆ అసహనాన్ని కప్పిపుచ్చడానికే ఈ తాయిలాలు. ఎందుకంటే ప్రేక్షకుడు కూడా ఒక ఓటరే కదా, ఆ ఓటర్కి ఆల్రెడీ ఆ తాయిలాలన్నీ ఇచ్చేటువంటి మన రాజకీయాలు ఉన్నాయి కదా. సో అందుకని ఏంటంటే అలవాటు పడ్డ ప్రేక్షకుడు కాబట్టి వీడు అదేదో ఇస్తాడేమోనని చూస్తూ ఉంటారు. అందుకని ఆ కాలక్షేపానికి వచ్చినటువంటి దాంట్లో కూడా ఆ కాలక్షేపంలో కూడా వాళ్ళు మంచిది ఉంటే, మంచి పాట ఉంటే, అపాత మధురంగా అనిపిస్తే ఈ మంచినీళ్ళు అక్కర్లా, టీ అక్కర్లా, సమోసా అక్కర్లా, భోజనాలు కూడా అక్కర్లా. రాత్రి 12 కాదు 1 గంట వరకైనా ఉంటాడు. అసలు 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించాలన్న పిచ్చి తలంపే ఇక్కడ ప్రేక్షకులను కూర్చోబెట్టలేని స్థితి తెస్తోంది అన్నది ఆర్గనైజర్స్కు అర్థం చేసుకోవాలి. ఈరోజు బీపీలు షుగర్లు పెరిగిపోయినటువంటి ప్రేక్షకులు ఎక్కువ ఉన్నారు. కళాకారులు ఎలాగో ఉన్నారు, వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ వేసుకుని పైకి ఎక్కేస్తారు బలం ట్యాబ్లెట్లు నిలబట్టడం కోసం. కానీ ప్రేక్షకులు అలా పాపం ట్యాబ్లెట్ వేసుకు రాలేరు కదా, ఇంటికి వెళ్ళి వేసుకుందాం అనుకుంటారు ఏదో భోజనో టిఫినో చేసి. కానీ ఆ మన కళాకారుల దగ్గర ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలన్నీ ఒకే రోజున ఆ నెల రోజులు 6 నెలలకో 5 నెలలకో ఒక ఈవెంట్ పెట్టి ఆ ఒకే రోజున 40 పాటలు 50 పాటలు పాడేసేసి పైగా ఇష్టం వచ్చినట్టు పాడేసేసి ఆ పాటలన్నిటికీ సంబంధించినటువంటి ఆ స్వర విన్యాసాలన్నీ కూడా ఈ ప్రేక్షకుడు భరించేటట్టు చేయటం అంటే కత్తిమీద సామె. ప్రేక్షకుడు కూర్చోవడం అన్నది కూడా మనం కోరుకోవడానికి లేదు, మనకి హక్కు లేదు. కానీ ప్రేక్షకుడు కూర్చోనగలిగేలాంటి కంటెంట్ కనుక మన కార్యక్రమాల్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి మిస్ అయినా రెండోసారి జనం ద్వారా మౌత్ టాక్ ద్వారా వెళుతుంది, అరే పలానా వాళ్ళు బాగా చేశారు మన వారం మిస్ అయ్యాం, ఈసారి ఎప్పుడైనా వాళ్ళు పెడితే కనుక కంపల్సరీ మనం వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేయాలి అని అనుకునే పరిస్థితులు ఉంటాయి. ఇలాగే మధ్య మధ్యలో వచ్చి ఒక్కొక్కడు అక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే గాయకుడైనా కళాకారుడైనా నటుడైనా ఎవరైనా సార్, వాడు చేసినటువంటి ఆ పని అయిపోయాక ఆ పాట పాడడం, ఆ నటన నటించడము, లేకపోతే ఇంకొకటి ఏదో కార్యక్రమం సభలో మాట్లాడటం జరిగాక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కిందకు వచ్చి ఒకసారి అలా చుట్టూ తిరుగుతాడు. ఎందుకంటే ఎవరైనా ఒక్కరైనా ఆయన చూసి నవ్వి భలే పాడారు సార్, భలే యాక్ట్ చేశారు సార్, అబ్బా భలే మాట్లాడారు సార్ అని అంటారేమోనని ఆ ఒక్క మాట కనుక ప్రేక్షకుడి నుంచి వస్తే ఈయనకి ఆ నీరసం అంతా పోతుంది. ఇంట్లో వాళ్ళ ఆవిడ తిట్టే తిట్లన్నీ మర్చిపోతాడు. అలాగే అర్ధరాత్రి అయినా సరే చాలా ఆనందంగా పట్టపగలు అతను ఇంటికి వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ప్రేక్షకుడికి ఏ డబ్బు అక్కర్లేదండి, మనీ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అక్కడ కావాల్సింది ఏంటంటే ప్రేక్షకుల ఆదరణ. మరి ప్రేక్షకుల ఆదరణ కావాలి అని కోరుకునేటువంటి కళాకారుడు కూడా ఎలా ఉండాలి? ప్రేక్షకులు ఆదరించేటువంటి కళని ఆ పైన ప్రదర్శించే ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు. అంతేగాని ఈరోజు ఒక 50 చేసేద్దాం, ప్రేక్షకుడి మీద భారం పెట్టేద్దాం అంటే ఆఫీస్లో ఒకే రోజు 10 రోజులు వర్క్ చేయమంటే వీడి బీపీను షుగర్లు వచ్చేసేసి ఎక్కడ లేని ఎమోషన్స్ తెచ్చుకుని అవతల వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. ఎప్పుడు అరవని వాడు ఎలా అరుస్తున్నాడు ఏంటి అని అవతల వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం మనస్థిమితంగా మనోరంజకంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అన్నమాట. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అన్నదానికి సరి సమానంగా ప్రేక్షకులు నిర్వహిస్తూ ఉండాలి. అలాగే ప్రేక్షక దేవుళ్ళు అని వాళ్ళు అనిపించుకుంటున్నందుకు అనుకూలంగా పైన ఉన్నటువంటి కళాకారుల ప్రదర్శన కూడా అంతే హృద్యంగా హుందాగా ఒక సమయ పాలన పాటిస్తూ ఉండాలి.
అది చేసినప్పుడు మనకి ఏమీ ఇంకా వాళ్ళ మీద ఏముండదు. ఎందుకంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు కూడా ఉన్నారు. కానీ ప్రేక్షకులు లేని ఆ సభ సభారంజకంగా ఉండదు. ఆ పాటల పల్లకి మోసే బోయిలు లేకపోతే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. సో ఏదైనా సరే, అందుకని ఏంటంటే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మనం కనుక కార్యక్రమాలు చేస్తే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైము జనం కూడా ఏమీ ఫీల్ అవ్వరు. సో ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కొంతమంది చాలా ఆవేశంగా వచ్చి ఓ పాట పేలవంగా ఉన్నా సరే దాన్ని పైకెత్తడం కోసం డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఆ డ్యాన్సులతో ప్రేక్షకుల్లో హుషారు వచ్చి వెంటనే ఆ పాట బాగోపోయినా మ్యూజిక్ డామినేట్ చేస్తున్నా ఈ పక్క నుంచి ఈ మిక్సర్లో అవి ఉంటాయి కొన్ని, వాడికి ఆ మిక్సర్ తిప్పేవాడికి తిప్పడం ఏంటి కంట్రోల్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా సౌండ్ పొల్యూషన్ పెట్టి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటివన్నీ కూడా కవర్ అవుతాయి. ప్రేక్షక దేవుళ్ళని దేవుళ్ళలాగా కనుక మనం ఆదరిస్తే, పూజిస్తే, అలా చేయగలిగితే కళాకారు